ఓ చిత్రానికి సమాజాన్ని ఆలోచింపజేసే సత్తా ఉంటుంది. అటువంటి ఒక 100 ఫోటోలు ఒకే చోటు చేరితే బాగుంటుంది కదా. ఇదే ఆలోచనతో హనీకామ్ క్రియేటివ్ సపోర్ట్ సంస్థ ఫోటోగ్రాఫర్ల ఫోటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీపీ తేజ్ దీప్ కౌర్ మీనన్ ప్రారంభించారు. ప్రకృతిని, అందులో దాగుండే అద్భుతాల్ని కళ్ళ కట్టినట్టుగా చూపించే కళే ఫోటోగ్రఫీ. హనీకామ్ క్రియేటివ్ సపోర్ట్ సంస్థ మొట్టమొదటి ఫోటోగ్రఫీ పోటీల్ని నిర్వహించింది. ఇందులో సెలెక్ట్ చేసిన ఫోటోల్ని హైదరాబాద్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్లో ప్రదర్శనకుంచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మంది ఫోటోగ్రాఫర్లు తీసిన 1000 ఫోటోలు సెలక్షన్ ప్యానెల్కు పంపితే అందులో 68 మంది ఫోటోగ్రాఫర్స్ తీసిన 100 ఫోటోల్ని సెలెక్ట్ చేశారు. వాటిని ఎగ్జిబిషన్లో పెట్టారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీపీ తేజీప్ కౌర్ మీనన్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఇలాంటి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వల్ల అంతరించిపోతున్న అడవులపై, కనుమరుగవుతున్న అరుదైన జీవులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల్ని స్కూళ్ళు, కాలేజీల్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సంస్థ ప్రతినిధులకు సూచించారు. చెట్లన్నీ మేము నరికేస్తున్నాము, జంగల్స్ మాయమైపోతున్నాయి, కాబట్టి జంతువులు కూడా తగ్గిపోతున్నాయి. దిస్ ఇస్ వన్ వే, వెరీ ఇంపార్టెంట్ వే. మా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఈ అడవిలలోకి వెళ్ళి అక్కడున్న జీవజంతువుల పిక్చర్స్ తీసుకొని వరల్డ్ అందరికీ చెప్తారు ఆ అడవిలో ఏమేమి ఉన్నాయని, ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏమేమి అసలు కనిపిస్తలేవని, ఇంకా ఏమేమి ఎక్కువ ఉన్నాయి. సో దే ఆర్ బిగ్ వాచ్ డాగ్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ యాజ్ వీ రెస్పెక్ట్ అ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్ అ ఫారెస్ట్ గార్డ్. సో వెరీ హ్యాపీ. మై రిక్వెస్ట్ టు హనీకామ్ వాస్ దాట్ టు టేక్ దీస్ ఎగ్జిబిషన్స్ టు ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సో చిల్డ్రన్ కెన్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఫోటోగ్రఫీ, ద వాల్యూ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ కెన్ రిలేట్ టు ఇట్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. హైదరాబాద్లో తొలిసారిగా నిర్వహించిన ఈ ఫోటో ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభించిందని సంస్థ సీనియర్ మేనేజర్ సెలస్టినా చెప్పారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కొత్తగా ఫోటోలు తీసిన వాళ్ళ చిత్రాలని కూడా ప్రదర్శనలో ఉంచామన్నారు. దీనికి మేము ఆల్మోస్ట్ 2 నుంచి వర్క్ చేస్తున్నాం. సో అలా అంటే ఇది ఒక కాంటెస్ట్ లాగా చేసాము. కాంటెస్ట్ ఒక అందరినీ ఫోటోగ్రాఫర్స్ని 2 వైల్డ్ లైఫ్ అండ్ నేచర్లో 3 పిక్చర్స్ అడిగామన్నమాట. వాళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లోంచి మేము మళ్ళీ సెలెక్షన్ చేసేసి ఒక జ్యూరీ టీమ్ చేసాము. దాంట్లోంచి వాళ్ళు సెలెక్షన్ చేసేసి ఫైనల్గా ఈ 100 పిక్చర్స్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఇట్స్ ఆల్సో అంటే దీంట్లో చాలామంది అమెచ్యూర్ కూడా ఉన్నారు. ఎవరైతే ఒకసారి కూడా ప్రింట్ చేయలేదు, మేబీ వాళ్ళకు ఆపర్చునిటీ కూడా దొరకలేదు డిస్ప్లే చేయడానికి. సో ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళకు వాళ్ళ పిక్చర్ సెలెక్ట్ అయ్యి డిస్ప్లే అయినందుకు ఇట్స్ లైక్ ఎవ్రీబడి సో హ్యాపీ అండ్ పీపుల్ ఆర్ నోయింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రింటింగ్. ఇలాంటి అద్భుతమైన ఫోటో ఎగ్జిబిషన్కి తాము తీసిన చిత్రాలు సెలెక్ట్ కావడం చాలా గర్వంగా ఉందని ఫోటోగ్రాఫర్స్ హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్స్ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ టు ఎగ్జిబిట్ మై ఫోటోగ్రాఫ్ ఇన్ హనీకామ్ క్రియేటివ్ సపోర్ట్. ఇందులో బెస్ట్ ఆఫ్ 100లో నా పిక్చర్ సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సందేశంతో కూడిన కళాత్మకమైన ఫోటోల్ని తీసిన ఫోటోగ్రాఫర్లని అభినందించారు. ఈ హనీకామ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఈ నెల 17 వరకు ఉంటుంది.